2014 ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసాం. జాతీయ స్థాయిలో మోడీకి వ్యతిరేకంగా కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవడం, ఆ తర్వాత ఓటమి పాలవడం ఎక్కడ కూడా ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి కూడా కనిపించిన పరిస్థితి. అయితే ఇలాంటి పరిస్థితులలో ఇటు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రధానంగా విపక్ష పార్టీలు జాతీయ పార్టీలుగా ఉన్న 14 పార్టీలకు సంబంధించి అంటే ఆ ప్రాంతీయ పార్టీలకు నాయకత్వం వహిస్తే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల ఖర్చును కూడా నేనే పెట్టుకుంటా అంటూ కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన మిత్ర తో చెప్పారంటూ జర్నలిస్ట్ చెప్పిన అంశాలను చూసాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వ్యూహాత్మకంగా మార్చడానికి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వేసిన వలలో చంద్రబాబు అయితే పడ్డట్టుగా తెలుస్తుంది. చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ అధికారాన్ని అప్పగిస్తే గనుక ఖచ్చితంగా కూడా భారతదేశ రాజకీయాలలో ఉన్న వారందరినీ కూడా ఏకం చేసి నేను పూర్తి స్థాయిలో కూడా సపోర్ట్ చేస్తానంటూ కూడా చంద్రబాబు చెప్పారు. కానీ చంద్రబాబు చాలా మహా తెలివికల వ్యక్తి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ చంద్ర కేసీఆర్ కు హ్యాండ్ ఇచ్చే అవకాశాలు కూడా కనబడతాయి. దాంతో పాటు అవసరమైతే కేసీఆర్ ఓడగొట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది అనేది మనం చూస్తున్నాం. అయితే దీంతో పాటు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి ఆ మద్దతుదారుడుగా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వైపే ఉంటున్న పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకు అంటే తనపై ఉన్న కేసులు కానీ గతంలో తాను అనుభవించిన పరిస్థితులు కానీ ఇప్పుడు అనుభవిస్తున్న తీరు కానీ చాలా భిన్నంగా ఉండడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన కూడా చాలా క్లారిటీగా కొనసాగుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అనే అంశం కూడా కొనసాగుతుంది. దాంట్లో భాగంగానే చాలా భిన్నమైన వాదనలు కూడా కొనసాగుతున్నాయి మిత్రులారా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంలో కూడా భిన్నమైన అంశాలతో పాటు నాకు తెలంగాణ కంటే ఆంధ్ర ముద్దు అనే పరిస్థితులలో కూడా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వెళ్ళిండు. మీరు ఎవరు ఏమన్నా అనుకోరు కానీ వాస్తవం ఇది. ఎందుకు నేనే మాట చెప్తున్నానంటే ఇప్పటి వరకు జరిగిన ప్రతి అంశాలను చూస్తూ ఉంటే ఇదే కనబడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే చాలా చోట్ల కూడా మీరు చూడండి మహారాష్ట్రకు సంబంధించిన నేతలను కలుస్తుంది. ఎక్కడో ఐటీ ఉద్యోగం చేస్తున్న ఒక అతను ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి ఇక్కడ ఏంది బీఆర్ఎస్ పార్టీలో చేరిరని ఇలా ఏది వాళ్ళ పేపర్లలో తాటికే అంత అక్షరాలతో రాసింది. కానీ ఇదే తెలంగాణకు సంబంధించిన అంశాలు ఈ విధంగా జరుగుతూ ఉంటే ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితులు కనబడతాయి. సో వ్యూహాలు ప్రతి వ్యూహాలు, అంశాలు ప్రతి అంశాలు, ఎజెండాలు ప్రతి ఎజెండాలు ఇవన్నీ కొనసాగుతున్న తరుణంలో ఆసక్తికరమైన అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. అలాంటి ఆసక్తికరమైన విషయాలలో కొన్ని భిన్నమైన వాదనలు కూడా ఉన్నాయి. వాటితో కొంతమంది నాతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. కానీ వాస్తవం మాత్రం ఒకటే, బీఆర్ఎస్ పార్టీలో అలసేడు మొదలైంది. ఇక్కడ ఉన్న పాత తెలుగుదేశం పార్టీ మిత్రులందరూ కూడా బయటికి వెళ్లే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అంటే తెలుగుదేశం అని చెప్పడానికి ఎలాంటి డౌట్ లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆ పార్టీలో ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి కొంతమంది నేతలు జైనైన పరిస్థితి వాళ్ళు కూడా ఇక్కడ ఏంది బీఆర్ఎస్ పార్టీ అంటే గత ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలే వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే తెలంగాణ తెలుగుదేశానికి సంబంధించి వ్యూహాత్మకంగా చేస్తున్న తరుణంలో ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఎజెండా కూడా ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టేందుకు కేసీఆర్ పన్నిన వ్యూహం గానీ ఇక్కడ అధికారులను అక్కడికి పంపించడం గానీ ఇతరత్ర కార్యక్రమాలను చూస్తుంటే భవిష్యత్తులో ఏదో కొర్రీలు పెట్టే అంశం కూడా కనబడుతున్నది అని కూడా చెప్తున్న పరిస్థితి. అయితే దాంతో పాటుగా మరొక అంశం ఏంటంటే అక్కడ ఉన్న నేతలు కూడా విభేదిస్తున్నారు. తెలంగాణ ఏంది ఇక్కడికి వచ్చి చేసేది అనే అంశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన నేతలు కూడా చెప్తున్న పరిస్థితి. కానీ దీంట్లో భయంకరమైన ఒక నిజాలు అయితే ఉన్నాయి. అది ఎంతమంది జీర్ణించినా జీర్ణించుకోకపోయినా వాస్తవాలు మాత్రం ఒకటే, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని ఎజెండాలను మాత్రం మనం పసిగట్టాలి. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన కొన్ని ఎజెండాలలో ఆ క్లారిటీగా కూడా భిన్నమైన వాదనలు కూడా కొనసాగుతాయి. ఏంటి అంటే ఆ వాదనలకు సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఏపీకి సంబంధించి ఇక్కడ తెలంగాణకు సంబంధించి ప్రధానంగా కూడా ఈ రెండు రాష్ట్రాలకు మధ్య కూడా ఎవరు అంటే సీనియర్ నాయకుడిగా చెప్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉంటాడు. ఈ చంద్రబాబుకి సంబంధించి ఇక్కడ కేసీఆర్ మాత్రమే ప్రధాన ఎజెండాగా ఉంటారు. అంటే ఇక్కడ మొత్తానికి సంబంధించి కాంగ్రెస్ నేతలకు సంబంధించి ఉండొచ్చు, కాంగ్రెస్ నేతలకు సంబంధించి ఉన్నా కూడా వీళ్ళందరూ కూడా ఆచూకీ కనుమరుగైన పరిస్థితి కనబడ్డది. ఇంకెవరు ఉన్నారు ఇప్పుడు బీజేపీ నేతలకు సంబంధించి, ఎందుకంటే కేంద్రంలో ఏది చెప్తే వాళ్ళు మాత్రమే ఇది వినాలి అనే ఒక అంశం తెర మీదకి వచ్చింది. అయితే దీంట్లో భిన్నమైన వాదనలు ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి స్టీల్ ఫ్యాక్టరీలో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు ఏలు పెట్టిండు, ఎందుకు ఆ వైపు చూస్తున్నాడు అంటే తనకు సంబంధించిన అంశాన్ని రెండు అంశాలు చెప్పొచ్చు. ఒక, దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకి నాయకత్వం వహించడానికి ఏదైనా చేస్తా అని చెప్పిన ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎందుకు చేయరని మీరు వెనకాడుతున్నారు. ఒకప్పుడు చెప్పవచ్చు, తిట్టచ్చు, లేకపోతే ఇంకేమన్నా అనొచ్చు, కానీ తన అవసరం ఉన్నప్పుడు బొంత పురుగునైనా కూడా ముద్దాడాలి అని తెలంగాణ ఉద్యమంలో కోకొల్లలుగా చెప్పింది. అదందరి మీ అందరికీ కూడా గుర్తున్న అంశమే. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే చోటు చేసుకుంటాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్న షుగర్ ఫ్యాక్టరీ కనబడది,
ఈ షుగర్ ఫ్యాక్టరీ కనబడది లేకపోతే ఆజం జాహి మిల్లుకు సంబంధించి వరంగల్కు సంబంధించిన అంశం అది కనబడది ఇతరత్ర కూడా ఇక్కడ పరిశ్రమలు కనబడే గానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆ స్టీల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇది మాత్రమే కనబడుతుంది ఈ స్టీల్ ఫ్యాక్టరీ మాత్రమే కనబడుతుంది ఎందుకంటే తన యొక్క వ్యూహం బలం ఏంటి అంటే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఆధీనంలోకి తెచ్చుకొని కేంద్రంలో ఆ అడుగు పెట్టాలి అనేది ఆయనకు ప్రధాన అంశం ఏంది ఉండంటే కేంద్ర నాయకత్వం కావాలి ఇప్పుడు కలవకొండల చంద్రశేఖర్ రావుకు ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయ నాయకత్వం అంటే ఇక్కడ రాష్ట్రాల మీద ఉన్న నాయకత్వం సరిపోయింది ఆయన కావాల్సింది ఏంటంటే కేంద్రంలో ఉన్న ఆధిపత్యం ఎందుకంటే తెలంగాణలో ఎంత దోసుకోవచ్చు ఎంత సంపాదించుకోవచ్చు ఎట్లా పరిపాలన చేయొచ్చు అధికారాలను ఏ విధంగా గాడిలో పెట్టొచ్చు ఆ తర్వాత ఇతర రాష్ట్రాల వల్లని ఏ విధంగా చేయొచ్చు అంటే ఇక్కడ కేసీఆర్ నమ్ముకున్న సిద్ధాంతం ఒకటే మీ అందరికీ తెలుసో లేదో కానీ డబ్బు అనే ఒక ఎజెండా నమ్ముకున్నాడు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే ఒకప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అంటే ఏం చెప్పేది అంటే ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో బహుశా ప్రభుత్వం ఏర్పడగానే నాది ఏ సిద్ధాంతం అంటే ఒక మాట చెప్పాను మావోయిస్టు సిద్ధాంతం అని చెప్పాను మీకు గుర్తుందో లేదో ఆ తర్వాత ఇంకొక డైలాగ్ కూడా వదిలింది ఫక్త్ రాజకీయ పార్టీ అని చెప్పిన ఈ ఫక్త్ రాజకీయ పార్టీకి సంబంధించి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెప్పే ఎజెండా ఏంటంటే స్టీల్ ఫ్యాక్టరీ వైపు ఎందుకు మొక్కుతుండ అంటే ఇక్కడ ఆ టీడీపీ కలిసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కలిపి పొత్తుండబోతుంది అనేది ప్రధానంగా చర్చ కొనసాగుతుంది ఈ రెండు పార్టీల ప్రధాన ఎజెండా ఏంటంటే అధికారం కోసం ఈయన కేంద్రం మీద అధికారం కోసం అయితే చంద్రబాబు తన రాష్ట్రంలో తాను కాపాడుకోవడానికి చేస్తున్న వ్యూహాలు ఈ రెండు వ్యూహాల మధ్యలో నలిగిపోయేది ఎవరు అంటే ఇక్కడ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే వైఎస్ఆర్ పార్టీ కానీ అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏలు పెడుతుంటే అక్కడ కైకైగా ఆయన రావాల్సిన శబ్దాలు ఎక్కడా కూడా రావట్లేదు ఎందుకంటే